హనుమాన్ కాదు హనుమాన్ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు ఓవర్సీస్ నుంచి నైజాం సీడెడ్ వరకు రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది ఇప్పటికీ వీకెండ్స్ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు హనుమాన్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందా అని ఈ మూవీతో ప్రశాంత్ వర్మ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు హనుమాన్ కు సీక్వెల్ జై హనుమాన్ మూవీ కూడా మొదలు పెట్టేశాడు అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నాడు ప్రశాంత్ మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు వైరల్ అవుతోంది అలా మాట్లాడిన ఓ మాటే అతని కాంట్రవర్సీలోకి నెట్టేసింది హనుమాన్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రవాస్ ఆదిపురుషు తో కంపారిజన్ వినిపిస్తోంది ఆ బడ్జెట్ ఏంటి ఈ బడ్జెట్ ఏంటి ప్రశాంత్ వర్మ ఎంత అద్భుతంగా తీశాడు అంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి అయితే అదే ఆదిపురుష్ మీద ప్రశాంత్ చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదానికి దారితీశాయి ఆదిపురుష్ సినిమాలో కొన్ని సీన్లు తాను బాగా చేసేవాడిని అన్న ప్రశాంత్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజమౌళి మీద కూడా ప్రశాంత్ కొన్ని కామెంట్లు చేశాడు దీంతో ప్రశాంత్ వ్యక్తిగతంగా చాలా వరకు లాస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది లేనిపోని వివాదాలను మీద వేసుకోవడం ఎందుకు ప్రశాంత్ వర్మ నీకు ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి ఇదంతా ఎలా ఉన్నా ప్రశాంత్ నెక్స్ట్ మూవీ జై హనుమాన్ లో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరు అనే చర్చ క్యూరియాసిటీ పీక్స్ కు చేరింది ఓ టాప్ హీరో హనుమంతుడిగా యాక్ట్ చేస్తున్నారంటూ ఇప్పటికే లీక్ ఇవ్వగా అభిమానులు ఎవరికి నచ్చిన పేరు వారు ఊహించేసుకుంటున్నారు హనుమాన్ లో హనుమంతుడి కళ్లు మాత్రమే చూపిస్తారు దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్ చిరంజీవి రామ్ చరణ్ లో ఒకరు అని కొందరు రాణా అని ఇంకొందరు వరుణ్ తేజ్ అని మరికొందరు ఇలా ఎవరికి వారు హనుమాన్ పాత్రలో తమ అభిమాన హీరోని ఊహించేసుకుని లెక్కలు వేసుకుంటున్నారు